అన్న ఇంట్లో రాజకీయం లేదు, గోవర్ధన్ ఉండదు, శబ్దం ఉండదు, రేవంత్ రెడ్డి ఉండదు, కేసీఆర్ ఉండదు, నేను ఊరుకోవడం కాదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పేంత వరకు నా ఈ పడ్డం లేదు, మీరు తప్పు చేస్తే నేను వచ్చి నిలబడతాను, అంతే ప్రాబ్లం. నేనేం మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన జరుగుతాడా జరగడా దట్ ఈస్ వేరే డెక్. మనమేమంటున్నాము, రోడే అంటున్నాము, రోడ్ ఎక్కడ దాకా చేయాలో అంతవరకు చేస్తారు, 24/7 చేస్తారు. పార్కింగ్ పర్మిషన్ ఇవ్వం, మీరు ఫస్ట్ అది నేర్చుకోండి. పార్కింగ్ ఎక్కడ చేసినా ఇమ్మీడియట్ పోలీస్ చెప్పి పెనాల్టీ వేసి సీజ్ చేసే పనులలో ఉంటే అవుతారు. ఇప్పుడు నల్ల పొక్కలు గుడిపాలి, ఎవరు గుడతారు? మరి నేను గుడిపేది కాదు కదా. ఇప్పుడు నేను అక్కడి నుండి రమ్మంటే మిమ్మల్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారిదేమో రోడ్లు ఉంటుంది, మేమేమో ఇది జరగాలని అంటారు. ఇప్పుడు నేను తీసేసిన అనుకోండి, దాని ఐడియా ఏముంది? మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి రాజేష్ గారికి ఒక 5,000 ఇవ్వండి ఇస్తాడు, కానీ రాజేష్ 5,000 ఇవ్వండి ఇస్తాడు, ఇది మనం చేస్తున్నాం. కాబట్టి భయం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా భయపడితే ఏది కాదు, మరి భయపడ్డ వాళ్ళని కన్ని పనులు చేయద్దు, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూర్చుంటే 100 ఉంటాయి, కానీ అవి ఎత్తుకోనని చెప్పినా కదా, ఇక్కడ నుంచి 3 డిసెంబర్ అని చెప్పినా కదా, దీన్ని కూడా సక్రమంగా చేయలేకపోతే ఎట్లా? ఇది 1,000,000,000 భూమి వదిలి అన్న బంగారు